ఇదంతా కూడా పాతకాలం నాటి కూర అండి. ఇది అమ్మ ఓల్డెన్ డేస్లో అమ్మమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళు అనమాట. ఏదైనా ఇంట్లో ఒంట్లో బాగలేదు, బాలింతలు పచ్చ అట్లాగా ఇంటి కనుక జ్వరం వచ్చింది, నోరు బాగలేదంటే కనుక బీరకాయని ఈ విధంగా చేసుకుని తినేవాళ్ళు అనమాట. హలో ఫ్రెండ్స్, నేనండి మీ పద్మా చక్రవర్తిని. వెల్కమ్ టు మై ఛానల్ చక్ర కిచెన్. లెస్ ఇంగ్రీడియంట్స్, మోర్ టేస్ట్ అండ్ ఈజీ టు కుక్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కొత్త కొత్తగా వెరైటీ వెరైటీగా నేను డిషెస్ చూపిస్తాను, సీజన్లు బట్టి కూడా చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఏంటయ్యా అంటే నేను చూపించేది బీరకాయ కూర అండి. అంటే ఈరోజు ఏంటి బీరకాయ కూర, అది ఒక సీజన్ కర్రీ అనుకుంటున్నారా? ఈ సీజన్ కర్రీ అనండి. ఎందుకంటే ఇప్పుడు మనందరికీ కూడాను ప్రతి ఒక్కరు చాలామందికి కూడా జ్వరాలు వచ్చేస్తున్నాయి కదా, వైరల్ ఫీవర్లని, టైఫాయిడ్లని, డెంగ్యూలని అన్ని రకాలుగా వచ్చేస్తున్నాయి కదా. మనకి జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే మనకి నోరు బాగోదు, అసలు టేస్టే తెలియదు అనమాట. చేదుగా ఉంటుంది, తీయగా ఉంటుంది, నానా రకాలుగా ఉంటుంది కదా. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో జ్వరం వస్తే పత్తిపు కూర, పత్తిపు కూరలు తినాలి అని చెప్పేసి అని బీరకాయలో అసలు ఏం కారం గేరం ఏం వేయకుండా, అంటే ఎసిడిటీ ఫామ్ అవుతుంది, కడుపులో నొప్పిగా మంటగా ఉంటుంది అని చెప్పేసి అని ఎసిడిటీ ఫామ్ అవుతుంది అని చెప్పేసి ఒక ఒక ఎండుమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ గిల్లేసేసి కూర చేసేవాళ్ళు అనమాట. నేను ఈరోజు మీకు అదే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, తీతిగా ఉంటుంది, కారం కారంగా ఉంటుంది, బాగానే ఉంటుంది. మన పొట్టకి ఎటువంటి హార్మ్ఫుల్ లేకుండా చాలా ప్లెయిన్గా ఉంటుంది అనమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను అదే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను, మీరు కూడా ట్రై చేయండి. అది ఎలా చేయాలి ఏంటని చూపించుగా రండి. బీరకాయ ఎగురుకండి, రెండు ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి బీరకాయలండి, 3 బీరకాయలు అనమాట. వీటిని మనం కట్ చేసుకుందాము. బీరకాయను వచ్చేసేసి చెక్కు తీసేసి సన్న ముక్కలు కట్ చేసుకుందాం. చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయో? మనం ఇప్పుడు కాయగూరలు కట్ చేసేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసేసి పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాము, తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేస్తున్నామండి. సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే ఊరికే మగ్గిపోతుంది కదా బీరకాయ కూర అనేది, ఊరికే మగ్గిపోతుంది. అందుకని మనం సన్నగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా అన్నీ కలిసిపోతాయి అన్నమాట, మజ్జి అయిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అది అందుకని సన్నగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కోసేసుకున్నాను. ఇక ఇప్పుడు వచ్చేసి బీరకాయ చెక్కు తీసేసుకుంటున్నాను. బీరకాయ వచ్చేసి సన్నగా పొడుగుగా ఉన్నది కదా, అందుకని సగం హాఫ్ ఇటువైపు హాఫ్ అటువైపు కాయ తిప్పి తిప్పి చేసుకుంటే చెక్కు తీసేసాను అనమాట. చెక్కు తీసేసుకున్న తర్వాత కడుక్కోవాలండి, లేదు అంటే కనుక గసగసగా ఉంటుంది, డస్టీగా ఉంటుంది ఆ చెక్కు అంతా కూడాను. అందుకని చెప్పేసి బీరకాయలు మాత్రం చెక్కు తీసిన తర్వాత కడగండి. కడిగేసేసి మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం, సన్నగా కట్ చేసుకుందాం, అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. ఊరికే మగ్గిపోయినా కూడాను మనం కట్ చేసుకునే దానిలోనే ఉంటుందండి కూర టేస్ట్ అనేది. మనం సన్నగా పీసెస్గా కట్ చేసుకుందాం, అట్లాగా నిలువుగా పెట్టేసేసుకుని అంతే అండి. సన్నగా కట్ చేసేసుకుందాము. చూసారు కదండి కట్ చేసాము. కట్ చేసిన తర్వాత చూసారా ముక్కలు ఎన్నైతే వచ్చినాయో అన్నీ తొక్కలు కూడా అన్నీ వచ్చినాయి అనమాట, ఈక్వల్ క్వాంటిటీలో వచ్చినాయి. మనం ఇప్పుడు స్టవ్ అంటించుకుందామండి. స్టవ్ అంటించుకుని ఆయిల్ వేసుకుందాం. నూనె కాగిన తర్వాత మనం తాలింపు దినుసులు వేసుకుందామండి. ఈ తాలింపు దినుసుల్లో వచ్చేసి మనం వచ్చేసేసి రెడ్ చిల్లీ అనమాట, ఒక 2 రెడ్ చిల్లీ వేస్తున్నాను. చూసారా 2 రెడ్ చిల్లీ అంతే. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇది మనం ఇప్పుడు వేయించేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నిటిని కూడా మనం వేయించేసుకుందాము. వేయించేసుకుని కరివేపాకు ఉన్నది కదా, కొంచెం కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేయించుంటేనే మంచి వాసన వస్తూ ఉన్నది అనమాట, నూనెలో వేయుతూ ఉంటే. అలాగే పొలం వాడుతుంది కూడా ఈ తాలింపుకి.
ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు చూసారా మనం ఈ గిన్నెడు ముక్కలు వేస్తున్నాం కదా, బీరకాయ ముక్కలు అన్నమాట. ఇవన్నీ కూడా గిన్నెడు వేసేస్తున్నాము. వేసేసి కలుపుదామండి. ఇప్పుడు ఇన్ని ముక్కలు వేసాం కదా మనం, ఆల్మోస్ట్ ఆల్ బాండి ఫుల్గా ఉన్నాయి. కానీ ఇవి ఉడికిన తర్వాత చూడండి ఎంత కొంచెం అవుతుందంటే అంత కొంచెం అవుతుంది కూర. మనం ఇందులో వచ్చేసి పసుపు, నెక్స్ట్ ఉప్పు అండి, సరిపడా ఉప్పు. ఎందుకంటే బీరకాయలో ఎక్కువగా ఉప్పు పట్టదు మనకి. కలిపేసుకోవాలి శుభ్రంగా. ఇప్పుడు ఉప్పు పసుపు వేసాం కదా, శుభ్రంగా కలిపేసుకున్నాం మొత్తం. కలిపేసుకుని దీని మీద మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట మనం. పోయిని సిమ్లో పెట్టేసుకోవాలి ఫుల్గా. అంటే వీడి నూనెకే మగ్గిపోతాయి అన్నమాట ఇవన్నీ కూడా, నీళ్ళు ఊరుతాయి ఇందులోనే. బీరకాయలకు వచ్చేసి ఉప్పు ఎక్కువగా పట్టదండి, అది చాలా కొంచెం వేసుకోండి, చూసుకోండి. చూసిన తర్వాత చాలిపోతే వేసుకోండి, ఎక్కువగా ఉప్పు పట్టదు అన్నమాట బీరకాయకి. మనం ఇన్ని ఫుల్గా వేసాం కదా కాయలు, కానీ అవి ఉడికిన తర్వాత కొంచెమే అవుతుందండి కూర. అయ్యో అనే బీరకాయలను మీరేం కంగారు పడక్కర్లేదు, ఉడికితే కొంచెం అవుతుంది అన్నమాట. అది మొత్తం ఉడికిపోయింది. ఇంకా ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం ఎగర పెట్టేసుకుంటున్నానండి. ఇంకా చూసారా మనం ఒక్క చుక్క నీళ్లు పోయలేదండి, ఆయన కూడా ఎన్ని నీళ్లు ఊరినాయో చూసారా. ఈ నీళ్ళని ఎగర పెడుతున్నానండి. అంతే, జస్ట్ మనం ఒక 5 మినిట్స్ మూత వేసి పెట్టాము అంటే నీళ్ళు ఊరిపోతాయి అన్నమాట. అంతే, ఈ నీళ్లు ఊరిపోయిన తర్వాత మనం మూత తీసేసేయటం. ఇంకా అంతే ఆ నీళ్ళన్నింటినీ ఎగర పెట్టేసుకుంటున్నానండి. ఉడికిపోతుంది, మనం అసలు ఏమీ చేయక్కర్లేదు ఇందులో. ఒక్క చుక్క నీళ్ళు పోయేకర్లా, ఏమీ చేయక్కర్లా. అంతే ఆ నీళ్ళని ఎగర పెట్టేసేసుకుంటాం మనం. చూసారా అండి, నీళ్ళు మొత్తం ఎగిరిపోయింది కదా, కూర అంతా ఎగిరిపోయింది. ఇంకా ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమల్లిని జల్లుకుందాం మనం. ఇంతేనండి. చూసారు కదండి మనం ఎన్ని బీరకాయలు తీసుకున్నాము, ఎంత కూర అయింది. మన బాండీ ఫుల్గా బీరకాయలు తీసుకుంటే అందులో క్వార్టర్ భాగమే కూర అయింది అన్నమాట. అంతే, ఇది అంటే వాటర్ వెజిటబుల్ కదండి, అందుకే కొంచెం అవుతాయి. మనం కోసేటప్పుడు అనుకుంటాం అబ్బా ఇన్ని కాయగూరలు అబ్బా ఎక్కువ అవుతుంది అనుకుంటాం, కానీ అది ఉడికేసరికి ఇంతే క్వార్టర్ భాగమే అవుతుందండి, మనకి పావు భాగమే అవుతుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎట్లా ఉన్నది ఏంటనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. చూసారు కదండి గుమ్మగుమలాడే బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.